బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నరసింహులు జనసేనలో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జనసేన కార్యాలయంలో పవన్తో భేటీ అనంతరం పార్టీలో చేరనున్నట్లు మోత్కుపల్లి ప్రకటించనున్నారు. గత నెలలో తిరుపతి టూర్ నుంచి జనసేనకు టచ్ లో మోత్కుపల్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరుతారా, ఎటు వెళ్తారో, తన రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మళ్ళీ పునఃప్రారంభిస్తారు అనే అంశాలకు సంబంధించి దాదాపుగా స్థిరపడినట్టే మనం చెప్పుకోవాలి. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన జనసేనలో చేరుతానని ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఆయన జనసేనలో చేరబోతున్నట్టు ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. జనసేనలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా మోత్కుపల్లికి అప్పగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. భేటీలో ప్రధానంగా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ విధంగా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ జరిగే అవకాశాలే క్లియర్ గా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలకు తెరేస్తూ అనూహ్యంగా మోత్కుపల్లి జనసేనలో జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. లక్ష్మీ వర్మ, బాలకృష్ణ, అయితే ఇక్కడ గత నెలలో నుంచి కూడా తిరుపతి టూర్ నుంచి జనసేనకు టచ్ లో మోత్కుపల్లి ఉన్నట్లు తెలుస్తుంది, ఇదంతా వాస్తవమేనంటారా? గత నెల తిరుపతి టూర్ కు వెళ్ళినప్పటి నుంచి కూడా జనసేన శ్రేణులతో మోత్కుపల్లి టచ్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పార్టీలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి జనసేనలో కీలక నేతలతో మోత్కుపల్లి చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం చర్చలు అయిన తర్వాత ఒక కొలిక్కి నిర్ణయానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత తాను పార్టీలో చేరతానని లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. లక్ష్మీ వర్మ, అయితే ఆయనకు తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శంకర్ గౌడ్ ఉన్నారు. అయితే అతను కూకట్పల్లి నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో కేవలం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా మొత్తం మోత్కుపల్లి లాంటి సీనియర్ నేత జనసేనలోకి వస్తే మొత్తం తెలంగాణ బాధ్యతలన్నీ కూడా మోత్కుపల్లికి అప్పగిస్తానని పవన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పరస్పర అంగీకారంతోనే మోత్కుపల్లి మరి కాసేపట్లో జనసేనలో చేరతానని ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. లక్ష్మీవర్మ, రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.